భద్రాద్రి కోతగూడెం జిల్లా అశ్వర్రావుపేట రింగ్ రోడ్ సెంటర్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చిత్రపటాలకు ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గత 20 నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో ప్రకటించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో 8,000 కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. గత 20 నెలలుగా కరోనా కష్టకాలంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు, కేసీఆర్కు మరియు అశ్వర్రావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు బేబీరాణి, వెంకటేశ్వరరావు, పోలారావు, దుర్గారావు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీపీ శ్రీరామ్మూర్తి, మోహన్ రెడ్డి, కలపాల శ్రీనివాసరావు, సత్యవరపు సంపూర్ణ, ఆనంద్, పసుపులేటి ఫణీంద్ర, చిత్తూరు ఫణీంద్ర, తగ్రం హరికృష్ణ, తగ్రం శ్రీనివాస్, తాళం సూరి, సిహెచ్ శ్రీను, చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. సంపూర్ణ అశ్వర్రావుపేట టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రెసిడెంట్ అధ్యక్షుడిని. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే నిన్న జరిగిన అసెంబ్లీలో దాదాపుగా 8,000 పోస్టులని గత 20 నెలల బట్టి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తలేదు. వాళ్ళని మానవతా కోణంలో మన ముఖ్యమంత్రి గారు వీరందరినీ త్వరలోనే విధుల్లో తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీలో వారితో పాటు మోస్మా స్పేర్ ఐకేపీ వాళ్ళకు కూడా జీతాలు పెంచారు. మన ఈ వంట చేసే ఆయాలకు కూడా 1,000 రూపాయలు ఉన్నట్టు జీతాన్ని 3,000 దాకా పెంచారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రవేశపెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పైన తీసుకెళ్తూ, ఈ మధ్యకాలంలో మొన్న అసెంబ్లీలో దాదాపు 91,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు. దాంట్లో 11,000 చిల్లర కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న వాళ్ళని పర్మినెంట్ చేయడానికి, 81,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు త్వరలో జరుగుతాయని, తెలంగాణ నిరుద్యోగ యువత కష్టాలు తీరి అందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయని భావిస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన మన ప్రీతమ నాయకులు కేసీఆర్ గారు కలకాలం మంచిగా ఉండాలని, వారికి ఇచ్చిన ఈ సదవకాశాన్ని రాష్ట్రంలో దాదాపు 7,800 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళందరినీ విధుల్లో తీసుకోవడం జరిగింది. విధుల్లో తీసుకుంటామని మన అసెంబ్లీలో ప్రకటన చేశారు, అది కూడా త్వరలోనే పూర్తవుతుంది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెబుతూ, ఇక్కడ మా స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కలిసి ఇవాళ అశ్వర్రావుపేట సెంటర్లో పాలాభిషేకం పుష్పాలు చేయటం జరిగింది. వారితో పాటు మేము కూడా పాల్పంచుకున్నాం. వారి కష్టాల్లో సుఖాల్లో ఎప్పుడు కూడా మేము ఎలవేళలా ఉంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడుతూ వీరందరి కష్టాలు కూడా తీర్చడానికి మేము ముందుంటామని, ఆ భగవంతుడు వారికి కూడా మంచి ఇది ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకున్నాం.